జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా వాహనం ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్సుకత రెండు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. వారాహి ఎట్లా ఉండబోతుందా అనేది కూడా ప్రస్తుతం మనం వారాహికి సంబంధించిన వారాహి ముందే ఉన్నాం. వారాహికి ఈరోజు ఇక్కడ కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్లో ప్రత్యేకంగా వాహన పూజలు నిర్వహించబోతున్నారు. స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ వాహనానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. దాంతోపాటు కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఇక వాహనం స్పెషాలిటీ కనుక చూసుకుంటే నార్మల్గా రాజకీయ నాయకులు కానీ లేకపోతే సినీ సెలబ్రిటీలు కానీ వాడేటువంటి కార్వాన్లతో పోలిస్తే ఇది చాలా భిన్నమైనటువంటి లుక్ ఉంది. ఒక ఆర్మీ ఒక డిఫెన్స్కు సంబంధించిన వాహనాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి లుక్ని సొంతం చేశారు. దీనికి సంబంధించి డిజైన్ అలాగ కూడా ఉంది. ఒక రగ్గుడ్ లుక్ తోటైతే దీన్ని మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ దీన్ని తీసుకొచ్చారు. నార్మల్గా ఉండేటువంటి బస్తో పోలిస్తే ఇది చాలా భిన్నమైనటువంటి పరిస్థితిలో ఉంది. మనం వీల్స్ కా నుంచి చూసుకున్న ప్రతిదీ కూడా ప్రత్యేకంగా కస్టమైజ్డ్గా చేస్తూ మరి దీన్ని డిజైన్ చేశారు. ప్రతిదీ కూడా ఇటు ఎందుకంటే పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజాక్షేత్రయాత్ర పేరుతోటి యాత్ర అనేది కూడా చేపట్టబోతున్నారు. కాబట్టి ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారు వాహనంకి సంబంధించి ఆయన పర్యటనల సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి అలాంటి సందర్భంలో ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే అభిమానులకు కానీ ఎలాంటి ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ ఇది, డ్రైవర్కి సంబంధించినటువంటి సీట్ ఇక్కడ. దీనికి సంబంధించి మిగతా కొన్ని ప్రత్యేకంగా కొన్ని నిచ్చెన లాంటి లాడర్ లాంటి కొన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. లైటింగ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ప్రత్యేకంగా వినపడేలాగా దీనికి సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ను కూడా రూపొందించారు. బేసిక్గా ఎక్కడైనా యాత్ర చేసిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మా బహిరంగ సభలు నిర్వహించినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో మైక్ సెట్లు అనేది కూడా భారీ సంఖ్యలో వాడుతూ ఉంటారు. అలాంటి ఫీల్ వచ్చేలాగానే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. వాటికి సంబంధించి ఇక మరొకపాటు సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూడొచ్చు, సీసీ కెమెరాలు వెనుక వైపు ఉన్నాయి. ఇటు డ్రైవర్కి ఉపయోగపడడంతో పాటు వెనకాల ఎవరైనా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నా కానీ వాటికి సంబంధించినటువంటి మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసేలాగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఎల్ఈడి లైట్లు ప్రత్యేకంగా రూపొందించారు. వెనుక వైపు, ముందు వైపు, అన్ని నాలుగు పక్కల కూడా సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా స్పీకర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు కూడా వెనుక భాగంలో లెఫ్ట్ సైడు, అలాగే సెంటర్ సైడు, రైట్ సైడ్ మొత్తంగా మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లోపల నుంచి పవన్ కళ్యాణ్ గారు బస చేసేలాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా ఉన్నాయి. ఇక వెనుక వైపు జనసేన అనేటువంటి రెడ్ లెటర్లో పార్టీకి సంబంధించిన పేరుని కోట్ చేస్తూ ఒక ఇక్కడ ఉన్నటువంటి స్టిక్కరింగ్ అనేది కూడా చేశారు. బస్సుకు సంబంధించినటువంటి కలరింగ్ కావచ్చు, ఈ ఫినిషింగ్ కావచ్చు, లేకపోతే ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా కస్టమైజ్ చేసుకున్నారు. ఒక రెగ్యులర్ కారవాన్ ఉండేటువంటి దిశగా అయితే ఇది లేదు, కంప్లీట్ ఆల్టర్నేట్గా కంప్లీట్ ఒక న్యూ కారవాన్గా దీన్ని చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎక్కేందుకు కూడా ఎవరైనా ఇది వీలుగా ఉండేలాగా దీనికి సంబంధించి కొన్ని ఫుట్ స్టెప్స్ కూడా వాడారు. ఇక్కడ లాడర్ ఉంది. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు లోపలికి ఎంటర్ అయ్యేటువంటి పాయింట్ ఇది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ నుంచే పైకి వెళ్ళేలాగా దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేది కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రస్తుతానికి మనకు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు, బట్ లోపల కూడా లుక్ అండ్ ఫీల్ విషయంలో కావచ్చు, లేకపోతే దాని ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా హై అండ్ ఫీల్ కలిగించేలాగా ఏర్పాట్లు అయితే ఉంటాయని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది బయట నుంచి చూస్తేనే ఈ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి ఖచ్చితంగా లోపల కూడా ఈ బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్కు, బయట ఉన్నటువంటి ఈ ఫీల్కి తగ్గకుండా లోపల కూడా ఫీల్ ఉండేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తంగా అయితే ఒక హై ఎండ్ మోడల్లో ఈ వారాహి వాహనాన్ని అయితే రూపొందించారు. ఎల్ఈడి లైట్స్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కూడా సీసీ కెమెరాస్ ఉంది, ఫ్రంట్ బ్యాక్ అంటే నలుగు వైపులా నాలుగు దిక్కులకు కూడా దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్, సీసీ కెమెరాల్లో దాన్ని చూసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది. మొత్తంగా అయితే వాహనానికి సంబంధించి ఒక మాసీ లుక్, ఒక రగ్గుడ్ లుక్ అయితే
మెయింటైన్ చేశారు. ప్రస్తుతానికి అయితే విజువల్స్ అయితే విజువల్స్ కావచ్చు, వాహనం కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. లైటింగ్ వ్యవస్థ కావచ్చు, అలాగే సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు కావచ్చు, అన్నీ కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ట్రైలర్లో మాజీ సోల్జర్స్తో వచ్చినటువంటి ఎంట్రీకి తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ వారాహికి సంబంధించిన లుక్ అండ్ ఫీల్ అయితే చాలా అద్భుతంగా ఉందనేటువంటి అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చినటువంటి జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సామాన్య జనం కావచ్చు చెప్పుకుంటున్నారు. ఇది ప్రస్తుతానికి అయితే వారాహికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్. దీనికి సంబంధించి ఇక్కడ మనం కొండగట్టులో మరి కాసేపట్లోనే ఇది పూజా కార్యక్రమాలు నిర్వహించుకోబోతుంది. పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనకు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ ఈ వాహనాన్ని ఉపయోగించుకోబోతున్నారు. కొండగట్టు తనకు చాలా ప్రత్యేకం. తను ఎప్పుడైతే ప్రజాసేవలోకి వెళ్ళాలని అనుకుంటానో అప్పుడు ఖచ్చితంగా కొండగట్టు నుంచే తన యాత్ర అనేది కూడా ప్రారంభమవుతుందంటూ కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. సో ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో ముఖ్యంగా పార్టీ భవిష్యత్తు పైన కూడా ఒక డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. కెమెరా పర్సన్ నాగేంద్రతో మదార్ ప్రైమ్ నైన్ న్యూస్ కొండగట్టు ఆంజనేయ.